రామచంద్ర గారు అన్న చాలా క్లుప్తంగా చెప్తాను, రెండే విషయాలు చెప్పదాల్సింది. మీరు చూస్తున్నారు మొన్న ఎలక్షన్లో మీ వంతు ఎన్ఆర్ఐస్గా మీరు వచ్చి ఎలక్షన్లో భాగంగా మీరు చేసినటువంటి శ్రమ నిజంగా కూడా కూడా సపోర్ట్ చేసి రాబోయే రోజులలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం మనందరం కృషి చేసి మీరందరూ కూడా కృషి చేసి ఒక నిర్దిష్టమైన బలమైన ప్రభుత్వాన్ని తెలంగాణలో తీసుకొచ్చి తెలంగాణని మనం కొట్టాలి తెచ్చుకున్నాం. ఎందుకంటే తెలంగాణ వెనుకబడిపోయింది, అలాంటి తెలంగాణను మనం చూస్తున్నాం ఈరోజు ఇంకా వెనుకబడిపోతుంది తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు చేసే దోపిడీ వల్ల. కాబట్టి తెలంగాణను ముందు దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా చేయడం కోసం ఎన్ఆర్ఐ అన్నటువంటి మనము ఆ ఉద్యమానికి ఏ విధంగా పనిచేసామో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చేయడానికి మరో ఉద్యమాన్ని తీసుకొచ్చి మనందరం పనిచేయాలని చెప్పి, ఎందుకంటే గత ప్రభుత్వము ఉన్నటువంటి వ్యక్తి నీకు మంచినీళ్ళు దాపిస్తా అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నీకు మందు దాపిస్తా అని చెప్తున్నది ఫ్రీగా. ఊళ్ళను గ్రామాలను కొండి నేను గత మొన్న ఎలక్షన్లో కూడా 6 నెలలు అక్కడే ఉండి పనిచేసేస్తాను. ఏ గ్రామంలో ఏ పేదవాడు కూడా నాకు ఫ్రీ బస్ కావాలని అడగట్లేదు. అంటే మీ ఎక్కడెక్కడ మీ జిల్లా కేంద్రాలు కావచ్చు అన్ని చోట్ల అంతో ఎంతో నా దేశంలో చాలా మంది ఎన్ఆర్ఐస్ సిటిజన్స్ అంతా మా ప్రాంతంలో ఉన్నాం. అప్పుడు విలువలేకుండా అవుతుంది. 30 ఏళ్ళు కష్టపడి డాలర్ సంపాదించి అది కూడా నిజాయితీగా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఇండియాలాగా అడ్డదారులు ఉన్నాయి, కొద్దిగా షార్ట్ రూట్స్ ఉన్నాయి. ప్రతి రూపాయికి మీరు చెప్పవచ్చు ప్రతి డాలర్ సంపాదిస్తారు. ఒకవైపు అవై చెప్పులు వేసుకుంటూ అవై జాతరాలు తిరుగుతున్నాం. హైదరాబాద్ నుంచి రోజు 502 ఫ్లైట్లు ఎక్కకపోతాం. ఎప్పుడో 2025లో 3వ దశ ఎయిర్పోర్ట్. అంటే భారతదేశంని సరైన ప్రజెంటేషన్ చేయాల్సిన మీరు రాయబారు లేకపోతే ఎవరికైనా కావచ్చు డబ్బు తెలియదు. ఎందుకు చెప్తారంటే మన విజయాలు ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. వందేరు సుదర్శన సేతులు 6565 కిలోమీటర్ల నేషనల్ వేడుగా రైల్వే నెట్వర్క్ ఎలక్ట్రల్ చేయడం కావచ్చు. 91271 ఉన్న జాతీయ రహదారులను 10 సంవత్సరాల 1,45,000 కిలోమీటర్లు తీసుకుంటున్నాను. మధ్యతరగతి కావాల్సిన బుల్లెట్ రైలు, వందే భారత్ రైలు, 300 రూపాయలకు ఒక జీబీ డాటా ఉండాలి ప్రపంచంలో, 10 రూపాయలకు జీబీగా తీసుకురావడం మీకు ఇబ్బంది లేకపోవచ్చు. మనం కలుపుతున్న కార్మిక సోదరులు రోజు తల్లి వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడుకుంటున్నారు. 24/7 కార్యకర్త ఎక్కడ ఏం జరిగినా కూడా ఇక్కడ అట్లాంటాలో ఉంటారు. సుధాకర్ సరితో పాటు రామాచారి గారు అండ్ వెంకటేష్ పోలు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ మీటింగ్ తర్వాత టీడీఎఫ్ మీటింగ్ ఉంటుంది, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈరోజు మేము విక్టరీ సెలబ్రేషన్స్ కట్ చేసిన తర్వాత రామచంద్ర గారు మాట్లాడతారు. శైలేంద్ర గారు ఒకసారి శైలేంద్ర గారు, థ్యాంక్ యూ శైలేంద్ర గారు. తెలంగాణకు వస్తే నాకు గుర్తుంది మీరు 1986లో ఆయన బికేమ్ లాయర్. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ యువమోర్చాలో నేను నల్గొండ డిస్టిక్లో మా ఊరు పోతే అక్కడ ఇదేం పార్టీ సార్ అని బీజేపీ, ఇది ఎక్కడ గుర్తు సార్ అని మా ఊళ్ళో అడిగాను. నన్ను కమలం గుర్తు, ఇదో పార్టీ ఉందా సార్ అడిగేది మా ఊళ్ళో, ఇదో పార్టీ ఉందా సార్ అడిగేది అంటే హ్యూమిలేట్ చేసేది. నిన్న మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత మా ఊరి నుంచి ఫుల్ అయ్యాయి ఎస్సీ క్యాండిడేట్ ఫోన్ చేసి, సార్ మన ఊళ్ళో 253 ఓట్లు పడే సార్, ఈసారి సర్పంచ్ చేశారు సార్ అని కబుర్ చేస్తారు. సిచ్యువేషన్ చేంజెస్ తెలంగాణలో మారుమూల గ్రామంలో నల్గొండ జిల్లాలో లాస్ట్ విలేజ్ ఆఫ్ ది తెలంగాణ విలేజ్ నల్లబడ్డ కూడా మా విలేజ్ దాంట్లో 253. అంతకుముందు మాకు 2 ఓట్లు 3 ఓట్లు అంటే మా ఫాదర్ నన్ను ఎలా చేసేది, అరే మన ఊళ్ళో బీజేపీని నిలబెట్టిన ఏదిరా అని తిట్టేది నన్ను ఊరికి. అటువంటిది 253 ఓట్లు మా ఊళ్ళో వచ్చినాయంటే టుడే రియల్ ఫీల్ ప్రౌడ్. సో బీజేపీ ఈజ్ గ్రోయింగ్ చేపట్టే నేను తెలంగాణ విషయం వచ్చి పనిచేస్తాను. లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ పీపుల్ వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మీరు చూస్తే ఒకసారి అసెంబ్లీ రిజల్ట్స్ డిఫరెంట్ వాళ్ళ వాటి అసెంబ్లీలో కూడా ఎట్లయింది, నార్త్ తెలంగాణ 8 సీట్లు బీజేపీ మన రాకేష్ దాంట్లో, సౌత్ తెలంగాణ బీజేపీ గెలి, సెంట్రల్ తెలంగాణ హైదరాబాద్ నేను కూడా ఓడిపోయాను. హైదరాబాద్
సికింద్రాబాద్ రంగారెడ్డి మిర్జల్ ఓన్లీ వన్ కాంగ్రెస్ మల్లడి రంగారెడ్డి, మిగతా అంతా కూడా బీఆర్ఎస్. అంటే పీపుల్ థింకింగ్ చూడండి, దే డోంట్ థింక్ లైక్ డ్యూరింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ దే గివ్ 8 సీట్స్, ఆల్ 8 లో మొత్తంలో 7 సీట్స్ ఆర్ ఫ్రమ్ నార్త్ తెలంగాణ, 1 ఇస్ ఫ్రమ్ హైదరాబాద్. మిగతా అంతా బీజేపీ లాస్ట్ ఆల్ ద సిటీ సీట్స్ విచ్ వీ సపోజ్ టు బి స్ట్రాంగ్ ఫర్ బీజేపీ. జిహెచ్ఎంసీలో 48 సీట్స్ మేము గెలిచినాం. వై పీపుల్ ఓటెడ్ ఫర్ అంటే యూ మస్ట్ అండర్స్టాండ్ వై పీపుల్ ఓట్ ఫర్ సచ్ సీట్స్ అంటే నేషనల్ లెవెల్ వచ్చేవరకు మళ్ళీ మోదీ వీ వాంట్ మోదీ అనే దీన్ని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ అదే నార్త్ తెలంగాణలో ఎక్సెప్ట్ పెద్దపల్లి ఆల్ సీట్స్ ఫర్ మై బీజేపీ, సౌత్ తెలంగాణలో ఎక్సెప్ట్ మహబూబ్ నగర్ ఆల్ సీట్స్ ఫర్ మై కాంగ్రెస్. జాగ్రఫికల్ డివిజన్లో హౌ ది బోత్ పొలిటికల్ పార్టీస్ గాట్ అడ్వాంటేజ్, నార్త్ తెలంగాణ ఫర్ బీజేపీ అండ్ సౌత్ తెలంగాణ ఫర్ కాంగ్రెస్. నేను ఓన్లీ రాకేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళతోనే ప్రదీప్ అందరూ ఇక ఉన్నారందరూ నేను కోరుతున్నాను, ఇక్కడ నార్త్ సౌత్ తెలంగాణ వాళ్ళు ఏమైనా ఉంటే నల్గొండ ఖమ్మం వరంగల్ ప్లీజ్ లెట్ అస్ నౌ డెవలప్ ది ఆర్గనైజేషన్ ఇన్ సౌత్ తెలంగాణ సో దట్ రేపు ఏ ఎన్నిక జరిగినా కూడా యూనిఫామ్ ఓటింగ్ ప్యాటర్న్తోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రూలింగ్ వస్తుంది రావాలి అనేది నేను ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఎలక్షన్స్లో ఓడిపోతాం గెలుస్తాం నేను అన్ని ఇచ్చారు ఓడిపోతున్నాను బికాస్ ఐ వన్ ఓన్లీ వన్ ఎలక్షన్ బట్ ఐ కాంటెస్టెడ్ 7 ఎలక్షన్స్. నువ్వు నా భూమి నమ్ముకున్న ఇంకా 2 కూడా ఉండే విధంగా మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు అబ్బాయి ఈసారి నువ్వు ఎలక్షన్ పోటీ చేసి ఇవన్నీ నమ్ముతే ఊరుకోండి మాకేమొచ్చా నువ్వు బట్ థింగ్ ఈజ్ దాట్ నా బీజేపీ ఇస్ గ్రోయింగ్. ఒకప్పుడు లేదు మాకు ఊళ్ళో పోతే మమ్మల్ని అడిగాడు అక్కడ నవ్వేటాడు మమ్మల్ని చూసి బీజేపీ కూడా చెప్పి ఇప్పుడు అరే ఇది బీజేపీ మ్యాన్ బాయ్ రెస్పెక్ట్ అని మమ్మల్ని పిలుస్తున్నాడు గ్రాసాలు మా ఊరు అంటారు వేరు బిఆర్ను అండ్ క్రెడిట్ గోస్ టు ఆల్ ది క్యాడర్ ఆల్ ది వర్కర్స్ ఆల్ ది లీడర్స్ టు ఫాట్ అగేన్స్ నెక్సలైట్స్ టు ఫాట్ అగేన్స్ జిహాది ఎలిమెంట్స్ టు ఫాట్ అగేన్స్ ది ఆర్ట్స్ అండ్ మేడ్ ది పార్టీ టు స్టాండ్ అగేన్స్ ఎవ్రీ ఆర్ట్స్. వీఆర్ విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. ఈ సీటు తగ్గినంత మాత్రాన మనం భయపడే లేదు. వెన్ దిస్ కంట్రీ హ్యాస్ స్టూడ్ సో మెనీ ఛాలెంజెస్ వై కాంట్ ది పార్టీ విల్ కమౌట్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఆల్ ఛాలెంజెస్ చెప్తాను. మోదీ హేత ముగ్గిన ఇప్పుడు ఎట్లా ఎందుకంటే వాడు మన ఇంటి పుల్వామా మీద అటాక్ చేయగా టక్కన పాల్కొట్ స్ట్రైక్, అక్కడ ఇంకోటి సార్ చేయాలంటే యూరీ సర్జికల్ స్ట్రైక్, ఇవాళ వైష్ణవదేవి మీద అటాక్ అయింది మిమ్మల్ని చనిపోయారు ఇవాళ జస్ట్ వాచింగ్ ది టీవీ అండ్ దట్ విల్ ఆల్సో బి రివెంజ్ విల్ బి టేకెన్. వీఆర్ నాట్ గోయింగ్ టు కీప్ సైలెన్స్. వీఆర్ నాట్ ఎ డమ్ గవర్నమెంట్, వీఆర్ నాట్ ఎ డమ్ పార్టీ. వాళ్ళు మన మీద కొడుతూనే ఉండరు మన ఊరుకుంటారు కాదు ఇక్కడ. సో దిస్ ఇస్ వాట్ కంట్రీ హ్యాస్ మెనీ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసే లీడర్ మనకున్నాడు, పార్టీ మనకున్నది అనే ఒక విశ్వాసం మనకున్నది. దట్ ఈస్ వాట్ ఎవ్రీ వన్ ఈజ్ రిక్వైర్డ్. మనం ఆర్ బీయింగ్ ఐసోలేటెడ్, దే ఆర్ బీయింగ్ టార్గెటెడ్ బై ఆల్ ది గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ఇండియా. బికాస్ ఇండియా సెట్ టెర్రరిజం ఈజ్ నాట్ ఓన్లీ ఎన్మీ ఫర్ ఇండియా, టెర్రరిజం ఈజ్ ఎన్మీ ఫర్ ఆల్ హ్యూమానిటీ అండ్ ఎంటైర్ వరల్డ్. టుడే పీపుల్ ఆర్ టుగెదర్, గవర్నమెంట్స్ ఆర్ టుగెదర్ టు ఫైట్ అగేన్స్ టెర్రరిజం. మనకు అటువంటి ఒక ఈరోజు మన సమాజాన్ని ప్రపంచంలో నిర్మాణం చేసినాం. టుడే గ్లోబల్లీ టుడే ఇండియా ఈజ్ నీడెడ్. పీపుల్ కమ్ టు ఇండియా, దే లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ అస్. ఎర్లియర్ ఏమైతుండే అంటే మన దేశానికి ఏమైనా వస్తే వాళ్లకు భారతదేశం చిహ్నంగా తాజ్ మహల్ ఇచ్చేది, తాజ్ మహల్ విగ్రహం ఈ చిన్న బొమ్మ. తాజ్ మహల్ ఇస్ ఎ గ్రేవ్ యార్డ్ బేసికలీ. తాజ్ మహల్ ఇస్ ఎ గ్రేవ్ యార్డ్ బిల్ట్ బై ముఘల్ ఎంపీరర్ ఇన్ మెమొరీ ఆఫ్ హిస్ లవర్, నాట్ వైఫ్, ఇన్ మెమొరీ ఆఫ్ హిస్ లవర్ హూ ఇస్ నాట్ లీగలీ వైఫ్. అది చిన్న మిస్తుండే మోదీ గారు వచ్చిన తర్వాత ఫారెన్ అంబాసిడర్స్ మన దగ్గరికి వస్తే టుడే వాట్ వీఆర్ గివింగ్ యూనో భగవద్గీత ఇస్తున్నాము. కమింగ్ అవుట్ ఆఫ్ ద కలోనియల్ మైండ్ సెటప్ టుడే వీఆర్ చేంజింగ్ ది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. రేపు జూలై నుంచి విల్ హ్యావ్ న్యూ లాస్. టుడే ఇండియా హాస్ డన్ అవే విత్ మెనీ కలోనియల్ సిస్టమ్స్ అండ్ టుడే ఇండియా ఇస్ ద పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. టుడే ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రెస్. టుడే ఇండియా ఇస్ ద పార్ట్ ఆఫ్ టేకింగ్ ది లీడర్షిప్ ఆఫ్ ది వరల్డ్. అది మనం డెవలప్మెంట్ చూసుకోవాలి. దాన్ని దాట్ యూ షుడ్ థింక్ అండ్ బీజేపీ హాస్ కాంట్రిబ్యూటెడ్ లాట్ ఫర్ ది కంట్రీస్ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఇట్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్. వీ ఓన్లీ విష్ దట్
ఆల్ ది ఎన్ఆర్ఎస్ ఆర్ హియర్, దే ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. ఇంతకు ముందు ప్రదీప్ చెప్పినట్టు యూఆర్ మోర్ ఇన్ఫ్లుయెన్షియస్ బేసికలీ. అండ్ షాబానా కేసు చెప్పిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి షాబానా కేసు తర్వాత. దెన్ రాజీవ్ గాంధీ ఏమైంది, 400 మంది ఎంపీలు హూ కేమ్ బికాస్ ఆఫ్ ది హిందూ బ్యాక్లాష్, సడన్గా ఈ ముస్లిం ఒక రిజర్వేషన్తో షాబానా కేసులో మెయింటెనెన్స్ రైట్ అని, ఇద్దరు పీరియడే కాదు ఇద్దరు పీరియడ్ తర్వాత కూడా వాళ్ళకి మెయింటెనెన్స్ రావాలి, ముస్లిం భూమిని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని. ఆ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ యూ బ్రాట్ ఇట్ ఓన్లీ టు అపీజ్ ముస్లిమ్స్ అండ్ ముస్లిం ఉమెన్ అండ్ వన్ అగేన్స్ట్ దట్ పర్టికులర్ మూవ్, అంటే ముస్లిమ్స్ శరీరంతో విరుద్ధంగా ఉంది అది అని చెప్పేసి లా ఆఫ్ ది ల్యాండ్కి విరుద్ధంగా ఆ రోజు ముస్లిం ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత ఎప్పుడైతే హిందూస్ బికెమ్ యాంగ్రీ, రాజీవ్ గాంధీ ఈ టూ ది కలెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఈ గాట్ ది లాక్స్ ఓపెన్ ఫర్ అయోధ్య రామ్ జన్మభూమి. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ చూడండి మరి, దిస్ ఈస్ ది టైమ్ వెన్ ఓన్లీ బీజేపీ హ్యాడ్ 2 MPs అండ్ ఫ్రమ్ ద 2 MPs అద్వానీ గారి రథయాత్ర, అద్వానీ గారి రథయాత్ర తర్వాత మనకి 86 బీపీసింగ్ గవర్నమెంట్కు మనం సపోర్ట్ చేసినాం బయట వచ్చినాం, మళ్ళీ బీపీసింగ్ గవర్నమెంట్ పడిపోయింది, కంట్రీ హ్యాడ్ నో స్టేబుల్ గవర్నమెంట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ రోజు అద్వానీ గారి రథయాత్ర నుండి దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పెరిగి మనం విత్ ది ఫస్ట్ టైం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది 13 రోజులు కోసం అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ అండ్ ఆఫ్టర్ దట్ 13 మంత్స్ తర్వాత 4 అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ దిస్ వాజ్ ఎ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇండియా, గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండియా. సో ఆ రోజుల్లో జస్ట్ నాట్ సో ఫార్ టూ ఫార్ సో బ్యాక్, నేను 1986లో వెన్ ఐ గాట్ మ్యారీడ్ అప్పుడు ఆ రోజుల్లో హైదరాబాద్లో ఒక టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే అవుట్ యూ హ్యాట్ వెయిట్ ఫర్ 1.5 ఇయర్, గ్యాస్ సిలిండర్ కావాలంటే 1 ఇయర్. వాజ్పేయి గారు వచ్చారప్పుడే, నేను అప్పుడు నా మ్యారేజ్ 86 అయినప్పుడు దత్తాత్రేయ గారి దగ్గర ఎంపీ అయ్యాడు, వచ్చా సార్ మీకు కూపన్ ఏంటంటే నాకు టెలిఫోన్ ఇచ్చాడు నాకు కూపన్ గ్యాస్ ఇచ్చి అదే గ్యాస్ ఇవ్వకుండా. కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఏమైంది, టెలిఫోన్ ఆన్ డిమాండ్, ఇవాళ మరొక సాయంకాలం ఫోన్ ఫిక్స్, గ్యాస్ ఆన్ డిమాండ్, నాట్ ఓన్లీ 1 గ్యాస్ 2 గ్యాసెస్ దీపక్ పథకం మీద కింద ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ నో వెయిటింగ్ ఫర్ ది గ్యాస్. అటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి రోడ్స్ డెవలప్మెంట్, ఈరోజు రహదారులు వాజ్పేయి గారు ప్రధానమంత్రి క్వాడ్రాంగులర్ దీంట్లో చంద్రభుజ యోజన, తర్వాత గ్రామీణ సడక్ యోజన 60,000 crores ఫస్ట్ టైం ఫర్ ది రూరల్ రోడ్స్. ఇండియా హ్యాస్ సీన్ డెవలప్మెంట్ దట్ టైం, దట్ వాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ అవర్ కంట్రీ. అటువంటి ఒక పీరియడ్ నుంచి ఈ రోజు వరకు కూడా మనం స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాం, ఫైట్ చేస్తూనే ఉన్నాం. నో యాంటీ కంపెన్సీ వాజ్ దేర్ ఫర్ వాజ్పేయి, అయినా కూడా కొన్ని శక్తుల వల్ల మనం ఓడిపోయినాం. యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, యూపీఏ గవర్నమెంట్ కరప్షన్ దెన్ ఎవ్రీథింగ్ ఈ సా, తర్వాత బీజేపీ గవర్నమెంట్ 10 ఇయర్స్ నో అగైన్ ఫర్ 5 ఇయర్స్ మోర్ అండ్ దట్ ఈస్ రికార్డ్ బ్రేకింగ్ బై నరేంద్ర మోదీ జవహర్లాల్ నెహ్రూ. ఇంతవరకు ఎవరు 15 ఇయర్స్ పరిపాలించిన దేశాన్ని పరిపాలన కంటిన్యూస్గా అంటే నేను తర్వాత మళ్ళీ మనమే మనకి 86 బీపీసింగ్ గవర్నమెంట్కు మనం సపోర్ట్ చేసినాం బయట వచ్చినాం, మళ్ళీ బీపీసింగ్ గవర్నమెంట్ పడిపోయింది, కంట్రీ హ్యాడ్ నో స్టేబుల్ గవర్నమెంట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ రోజు అద్వానీ గారి రథయాత్రతో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పెరిగి మనం విత్ ది ఫస్ట్ టైం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది 13 రోజుల కోసం అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ అండ్ ఆఫ్టర్ దట్ 13 మంత్స్ తర్వాత 4 ఇయర్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కోరం సంతోష్ రెడ్డి కోరం కోర్టు మాట్లాడాల్సి కోసం కేక్ కటింగ్ ఉంటుంది, తర్వాత 2 మినిట్స్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఆ తర్వాత థ్యాంక్ యూ పిక్చర్ తీసుకుందాం ఎవ్రీవన్ గ్రూప్ పిక్చర్. సంతోష్ ప్లీజ్ గో. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ షోయింగ్ అప్ మీటింగ్ గ్రీట్ హియర్. పైడి రాకేష్ రెడ్డి గారు హియర్ సజెస్టెడ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్, ఆల్ దోస్ గుడ్ థింగ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్. ఆటా ఈజ్ ఆల్వేస్ హియర్, ఆటా ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు ప్రొవైడ్ సర్వీస్ టు రూరల్ areas or to the native villages. You're always here and Hanumanthanna is here. He can guide every one of us if needed.
థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నౌ వి కంక్లూడ్ ద విత్ సెలబ్రేషన్స్ ఆఫ్ మోడీస్ థర్డ్ టర్మ్ స్వరింగ్ ఇన్. థ్యాంక్ యూ టు ఆల్ ది మీడియా కవరేజ్. And I sent a letter to Modi. Santiago Chi Kashapana, Kashapana, thank you. All the developments, there's one thing you need to do is for the sake of the children. You know, when we went to school, in the history books, what did we read? Aryans migrated to India and they pushed all the Dravidians to the south. That's not right. That's the British has created that. It's an artificial thing. It's nowhere in the history there. So I sent letters, and several people have sent letters. I personally handed over when Murlidharan came to Atlanta. I talked to him. You need to change the textbooks in the high schools in India as well as overseas. That's what we won't feel, our children won't feel inferior. Okay? Now we think, you know, that we are all. ఇద్దరికి మోడీ త్రిపాఠి శుభాకాంక్షలు. మరోసారి మోడీ గారు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం ఈ రోజు చేశారు కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు మేము ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అసలు చీఫ్ గెస్ట్ రాకేష్ అని మీరు ఎంత అయినా పర్లేదు Bharat Mata Ki Jai. Bharat Mata Ki Jai. Jai Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram. Vande Mataram. Vande Mataram. Vande Mataram. Bharat Mata Ki Jai. Bharat Mata Ki Dhanyavaad. Jai Jai Mata. Bharat Mata. భారత్ మాత కీ జై. జై శ్రీ రామ్. జై శ్రీ రామ్. జై శ్రీ రామ్. జై శ్రీ రామ్. భారత్ మాత కీ జై. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. మోడీ గారు నాయకత్వం వందే. పైడి రాకేష్ రెడ్డి గారి నాయకత్వం వందే. రామచంద్రన్న నాయకత్వం వందే. ప్రదీప్ గారి నాయకత్వం వందే. హనుమంతన్న జిందాబాద్. రామచంద్రన్న మీరు ఒక మాట చెప్పారు ఇంతకుముందు, క్లారిఫికేషన్ ఫ్రమ్ యూ. ఇప్పుడు మనం డిపెండ్ చేయకపోతే ఆ దోస్ డేస్ ఆర్ డిఫరెంట్. ఎవ్రీబడి ఈస్ మేకింగ్ యూనో ఎనఫ్ చిల్డ్రన్, బట్ నౌ అవర్ హిందూ సొసైటీ బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆర్ వాట్స్ ఎవర్ వీ అండర్స్టాండ్ ద పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ నీడ్ టు కంట్రోల్. వీఆర్ ఫాలోయింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఐ మీన్ వీఆర్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ జనరేషన్స్ అవర్ జనరేషన్ బట్ దోస్ గైస్ ఇస్లామిక్ ఫండమెంటల్స్ దే జస్ట్ వాంట్ టు ఇంక్రీజ్ దేర్ పాపులేషన్ వన్ వే. ఎస్ అనదర్ 25 ఇయర్స్ యూ మేక్ మనీ, ఇట్స్ అవర్ మనీ రైట్, వీఆర్ గోయింగ్ టు యూనో గ్రాబ్ ఫ్రమ్ యూ. సో ఇఫ్ వీ డోంట్ ప్రొటెక్ట్ నౌ ఫైట్ దాట్ ఇన్ 25 ఇయర్స్ దే ఆర్ గోయింగ్ టు యూనో చేంజ్ ద డెమోగ్రాఫిక్స్ అండ్ వీ సా మెనీ అదర్ కంట్రీస్ ఇన్ యూనో మిడిల్ ఈస్ట్ దే వర్ హిందూ కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ వన్స్ ఇన్ 50 ఇయర్స్ దే చేంజ్. So in our India, we have Hindus only have one country, that is India. That's why what we are, you know, trying to protect is our religion, our nation. First of all, we have to protect our, you know, India first, and national integrity is important. That is what, you know, we are all trying. Let's keep our motto, keep going, let's fight. And, you know, we need to support our national government, our Indian government, in whatever the way we can. Thank you all for coming here. Thank you.
చాలా సత్కరించాల్సిందిగా సంతోష్ రెడ్డి కోరం. అండ్ అమ్మ థ్యాంక్ యూ రామన్న రాకేష్ రెడ్డికి. తర్వాత ఎంఎస్ రామచంద్రన్ రెడ్డి, రఘువీర్ రెడ్డి అన్న, అండ్ కొంపల్లి శ్రీనివాస్ అన్న, అండ్ ప్రదీప్ అన్నకి కిషోర్ మెలచార్ గారు, అండ్ శ్రీకాంత్ తుమ్మల ఫెలిసేషన్ టీమ్. తర్వాత రామచంద్ర అన్నకి రాకేష్ అన్నకి అన్న తర్వాత ప్రదీప్ పెట్టానికి. తర్వాత ఈ సందర్భంలో కర్ణాకర్ దేశాయ్ గారిని చేయి కావాల్సింది కోరుతున్నాను. ఎంఎస్ రామచంద్రన్న చంద్ర మీదుగా, రాకేష్ రెడ్డి అన్న చంద్ర మీదుగా, వారికి సోషల్ మీడియాలో ముందు నుంచి గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి ఫోటో తీసుకోండి. సో కోర్ కార్యకర్త సంతాపం గ్రూప్ ఇచ్చే తీసుకున్నాం. తర్వాత ఈ మీటింగ్ తర్వాత టీడీఎఫ్ మీటింగ్ కంటిన్యూ అవుతుందండి, టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. తర్వాత మీడియా ఒక బైట్ తీసుకుంటారంట, ఒక గ్రూప్ ఇచ్చారు ఆర్ కోర్ టీమ్ మెంబర్స్. అక్క ఒకసారి వానక్క కూడా ఒకసారి రావాలి ప్లీజ్. అక్క రేవతక్క ప్లీజ్ ఒకసారి ఉందని రావాలి. సుమక్క అందరు లేడీస్ కావాలి సార్. సత్యన ఒక గ్రూప్ ఇచ్చారు. ఒక గ్రూప్ ఇచ్చారు ఎవ్రీవన్. ఆల్ అట్లాంటా కోర్ టీమ్ ప్లీజ్. పేరు కష్టపడిన ఆల్ కోర్ వాలంటీర్స్ కనక ప్లీజ్ ఒక గ్రూప్ ఇచ్చారు. ఆల్ వాలంటీర్స్, ఆల్ సపోర్టర్స్, ఆల్ ఆటా టీమ్ ఎవ్రీవన్. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీ రామ్. జై శ్రీ రామ్. జై శ్రీ రామ్. జై శ్రీ రామ్. వందే మాతరం. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారు నాయకత్వం. వందే మాతరం. థాంక్ యూ. రాకేష్ అన్నకి అన్నమాట. తర్వాత ప్రదీప్ కట్టానికి. తర్వాత ఈ సందర్భంలో కర్ణాకర్ దేశాయ్ గారిని రామీ కావాల్సిన కోరుతున్నాను. ఎంఎస్ అందరికీ మోడీ 3.0 శుభాకాంక్షలు. మరొకసారి మోడీ గారు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం నివేదన చేశారు కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు నేను ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ముగ్గురు రాకేష్ అన్నని భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వన్ థింగ్ యు నీడ్ టు డు ఇస్ ఫర్ ది సేక్ ఆఫ్ ది చిల్డ్రన్. యు నో వెన్ వి వెంట్ టు స్కూల్ ఇన్ ది హిస్టరీ బుక్స్ వాట్ డిడ్ వి రీడ్? ఆరియన్స్ మైగ్రేటెడ్ టు ఇండియా.
and they pushed all the Dravidians to the south. That's not right. That the British has created that. It's an artificial thing. It's nowhere in the history. All those good things for the development, if anybody is interested, ATA is always here. ATA is a platform to provide service to the rural areas or to the native villages. They're always here and Anantana is here. He can guide every one of us if needed. Thank you very much once again. Now we conclude the, with celebrations of Mani's birth. Slowly.